స్వాదించే వారికి స్వాగతం. నేను మీ సంజన. ఈ వీడియోలో నేను చక్కెర గవ్వలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్ ఆఫ్ మైదా అలాగే పించ్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకుని వీటన్నిటిని మిక్స్ చేసుకుందాము. నెక్స్ట్ ఇందులోకి వేడి పెట్టుకున్న ఘీని 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుని దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ తో ఒక బాల్ని చేసి చూస్తే బాల్ పర్ఫెక్ట్గా రావాలి, అంటే మనము ఘీని పర్ఫెక్ట్గా వేసినట్టు. నెక్స్ట్ ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ దీన్ని ఒక డోలా ప్రిపేర్ చేసుకుందాము. ఇలా సాఫ్ట్గా డోని ప్రిపేర్ చేసుకున్న తర్వాత డోలో నుంచి ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ని డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఒక గవ్వల చెక్క పై నుండి ఈ పిండిని రోల్ చేసుకోవాలి. మీ దగ్గర గవ్వల చెక్క లేకపోతే మీరు కోంబ్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదే విధంగా అన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నిటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్పై పాన్ని పెట్టుకుని అందులోకి ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో పాన్లోకి 1 కప్ ఆఫ్ షుగర్ అలాగే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుని షుగర్ని మెల్ట్ చేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకుందాము. మన ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ప్రిపేర్ చేసి పెట్టుకున్న గవ్వలను యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి. గవ్వలను యాడ్ చేయంగానే దీన్ని మిక్స్ చేయకూడదు. ఈ విధంగా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత వీటిని ఫ్లిప్ చేసుకుందాము. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. మన షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది. ఇది జస్ట్ తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆఫ్ ఇలాయచీ పౌడర్ని యాడ్ చేసుకుని ఒకసారి దీన్ని మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి గవ్వలను యాడ్ చేసుకోవాలి. గవ్వలను యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ పాటు వీటిని నాననివ్వాలి. 5 మినిట్స్ తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. టేస్టీ అండ్ డెలీషియస్ గవ్వలు రెడీ అయిపోయాయి. వావ్, చూడండి గాయస్, ఇవి ఎంత క్రంచీగా ఉన్నాయో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు కూడా ఈ టేస్టీ అండ్ డెలీషియస్ గవ్వల రెసిపీని ట్రై చేసి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. బాయ్ గాయస్.